సిగ్గు ఉండాలిరా జోగి రమేష, బలహీన వర్గానికి చెందిన వాడిని గౌడ కులస్తుని అని చెప్పుకోవడానికి. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు అన్ని ఎన్ని కాదు బేవాస్ పడకలారా. 34 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దాలుగా రోధిస్తున్న, 100 మంది ఆత్మహత్యలు చేసుకున్న, నిరుపేద మధ్యతరగతి సామాన్య ప్రజల బాధలు తీర్చకుండా శవాల మీద పెలాలు ఏరుకునే దగుల్బాజీ ఎదవల్లాగా కోర్టుల్లో ఉన్న వారి భూములు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కొనుక్కోవడం, కోట్ల రూపాయలకు అమ్ముకోవడం సిగ్గు అనిపించడం లేదురా సన్నాసి కొడకలారా. అమెరికాలో చదువుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాడు అబ్బం శుభం తెలియని పశువుడా. ఎలక్షన్ కు ముందు నీ కొడుకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత హీనంగా మాట్లాడాడు, అటువంటి వాడు చిన్న పిల్లోడా. అబ్బం శుభం తెలియని 13 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం చేసినప్పుడు ఎక్కడికి పోయావయ్యా? సిగ్గు లేకుండా కులం కార్డు తీసి గౌడ కులస్తుని గౌడ కులస్తుని అని చెప్పుకోవడానికి సిగ్గుమాలినోడా. ఏ రోజున గౌడ కులం అభ్యున్నతికి ఏ చిన్న పనైనా చేసిన పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి నీవు ఎంత సంస్కారహీనంగా మాట్లాడావో నీవు మరిచిపోయినా యావత్ తెలుగు ప్రజానికి మరిచిపోలేదు. అటువంటి ఉన్నతుణ్ణి అకారణంగా తొలనాడినందుకు మీకు ఏ శిక్షలు పడినా తక్కువే. ఈ రోజున నీవు నీ కుటుంబ సభ్యులు చేసిన అతి నీచమైన పని ఏంటో తెలుసా? చావలేక బ్రతుకుతున్న కొన్ని లక్షల అగ్రిగోల్డ్ బాధితులు ఏ రోజుకైనా తమకు న్యాయం జరగబోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న వారి బతుకుల మీద మీరు చేసిన పాశవిక దౌర్జన్యం చూస్తుంటే శవాలను పిక్కుతున్న రాబందులు గుర్తుకొస్తున్నాయి. మీరు గతంలో చేసిన అరాచక పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, మీ మీద చర్యలు తీసుకుంటుంటే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా మీరేంటో మీ బ్రతుకులేంటో? సారాయి ఆ మీ బ్రాందీ షాప్ లో సిండికేట్లు నడిపి రౌడీజాలు చేసి ఈ స్థాయికి వచ్చిన మీరు సచ్చీలురా? కన్ను మిన్ను కానుక కొవ్వు బలిసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎన్ని మాటలు అన్నారా? 100 మంది రౌడీ మొక్కల్ని వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి విధ్వంసానికి వెళ్లారు. నిరసన తెలపడమంటే కర్రలో రాడ్లు తీసుకుని రౌడీ మొక్కల్ని వెంటేసుకుని ఇళ్ల మీదకు కార్యాలయాల మీదకి వెళ్లడమా? చంద్రబాబు నాయుడు గారి ముందు మీరెంత, మీ బ్రతుకులెంత? మీరు ఒక బఫూన్లు. మీ మీద కక్ష తెచ్చుకోవాల్సిన అవసరం ఆగత్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేవు, ఉండవు కూడా. గతంలో అధికార మదంతో అహంకరించి మీరు చేసిన కిరాతకాలే మీ బ్రతుకులకు సమాధులు కడతాయి. అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు ఓరకనే పోదు, అనుభవిస్తారు. భలే చిక్కుతున్నారా ఒకరి తర్వాత ఒకరు. మొన్న విజయసాయి, నిన్న దువ్వాడ, నేడు జోగి, రేపెవరో త్వరలోనే మీ టీం అంతా మీ అధినాయకుడితో సహా కటకటాలు లెక్క పెట్టుకోవాల్సిందే. గుర్తు పెట్టుకోండి, దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.